బతుకమ్మ చీరల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే రేఖనాయకు చుక్కెదురైంది. కొండుకూరు ఇందిరమ్మ కాలనీలోని డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని బతుకమ్మ చీరల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే రేఖనాయక్ కారును అడ్డగించి గ్రామ మహిళలు నిరసన తెలిపారు. ముందు తమ గ్రామ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొండుకూరు గ్రామంలో ఇందిరమ్మ కాలనీకి డ్రైనేజీ లేక చిన్న తేలికపాటి వర్షం పడినా వర్షానికి మురికి నీరు ఎక్కడికక్కడ నిల్వ ఉండి దుర్గంధ వాసన దోమలు ఈగలు చేరి జబ్బుల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా బుధవారం ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తన నియోజకవర్గంలోని మండలాలలో చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కొండుకూరు గ్రామానికి వచ్చిన ఆమెకు చీరల పంపిణీ చేసి వెళ్లేటప్పుడు ఎమ్మెల్యే కారును గ్రామ మహిళలు అడ్డుకుని తమ గ్రామ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు మాట్లాడుతూ చినుకు పడితే చాలు, ఇందిరమ్మ కాలనీలో డ్రైనేజీలు లేక మురికి నీరు ఎక్కడికక్కడ నిల్వ ఉండి తీవ్ర దుర్గంధం రావడంతో పాటు దోమలు వ్యాప్తి చెందుతున్నాయని, దోమలు కుట్టడం ద్వారా చిన్నపిల్లలకు విష జ్వరాలు వస్తున్నాయని మండిపడుతున్నారు. గ్రామ సర్పంచ్ కి సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే వచ్చిన విషయాన్ని తెలుసుకుని మహిళలు అడ్డుకుని తమ సమస్యలు తెలిపారు. ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి ఇందిరమ్మ కాలనీలోని మురికి కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని కాలనీ వాసులు మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. వాస్తవంగా నిన్న అసెంబ్లీలో కూడా చాలా మంది ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక ఆడబిడ్డల గురించి ఎవరు ఆలోచించలేదు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని కులాలని ఆలోచించి రంజాన్ వస్తే మరి వాళ్ళకి బట్టలు ఇవ్వడము, అలాగే క్రిస్టియన్స్ కి క్రిస్మస్ రోజు ఇవ్వడము, మరి కొంతమంది ఆలోచించినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన దగ్గర పెద్ద పండుగ మరి దసరా కాబట్టి బతుకమ్మలు మన ఆడబిడ్డలు ఆడతారు, మరి వాళ్ళకి ఖచ్చితంగా నా ఒక కానుక ఖచ్చితంగా పంపించాలని చెప్పి పంపించడం జరిగింది. ఈరోజు కొండుకూరులోని బతుకమ్మ చీరలకు పంపిణీ చేసినందుకు గౌరవ ఎమ్మెల్యే గారు మా కొండుకూరు రావడం జరిగింది. అదేవిధంగా మా గ్రామాల్లో ఎక్కడ వేసిన సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇటు పారిశుద్ధ్యం లోపించి మురుగునీరు ఆగుతున్నది, గటర్లు లేక డ్రైనేజ్ వ్యవస్థ కుంటుపడిపోయింది. అదేవిధంగా గ్రామాల్లోని అనేక సమస్యలు, విద్యుత్ సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యలను కానీ పట్టించుకుంటలే కానీ ఈ చీరలు పంపిస్తా అని చెప్పేసి ఉత్సాహంతో మండలంలో ఉన్న నాయకులందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ గ్రామాల్లో చీరల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యేకు మహిళలందరూ కూడా ప్రశ్నించడం జరిగింది.